గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. రెండు శ్లోకాలు భిన్నమైన శ్లోకాలు చదివాను నేను. దాంట్లో కొంత మీకు విషయం అర్థమయ్యే ఉంటుంది. విష్ణువు హరిహరుల యొక్క శ్లోకాలు. ఇద్దరు దంపతులు అంటే రెండు జంటలు కలిసి ఒకే ప్రశ్నని రెండు ప్రశ్నలుగా అడిగారు, ఒకే ప్రశ్నని రెండు భాగాలుగా అడిగారు. అంటే దాంట్లోనే వారికి సంశయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ గురుగారు శివకేశవుడికి భేదం లేదంటున్నారు, అలాగే విష్ణు ఒక్కడే అంటున్నారు వైష్ణవ ఆగమ శాస్త్రంలో, అలాగే శైవ మతంలో ఏకో రుద్ర న ద్వితీయాయతస్తుహు అనేటువంటి మాట ఉంది. శివుడొక్కడే సర్వవ్యాపినం ఈశ్వరుడు అని చెప్తున్నారు కదా, మరి అక్కడ విష్ణు ఒక్కడే, భూనభోంతరములందు విష్ణువు తప్ప మరేం లేదని చెప్తున్నారు కదా భాగవత భారత అని చెప్తున్నాయి. మరి దానికంటే ముందే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ. కాబట్టి ఇక్కడ శివుడు కేవలం భేదమేం లేదు, మనం అనుకుంటున్నామంతే. ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక రూపంలో చూస్తున్నాం అంతే మనం. అదే వ్యక్తిని ప్యాంట్ షర్ట్లో చూస్తున్నాం, అదే వ్యక్తిని ధోతి మీద చూస్తున్నాం, అదే వ్యక్తిని శిఖతో చూస్తున్నాం, అదే వ్యక్తిని జుట్టుతో చూస్తున్నాం, అదే వ్యక్తిని మోడర్న్గా చూస్తున్నాం, ఇంకో రకంగా చూస్తున్నాం. అంటే ఒక వ్యక్తికి భిన్న రూపాలు అన్నట్టుగానే శివకేశవుడు కూడా అనేక రూపాలమయమై ఏకాత్మగా ఉన్నారు. అంటే ఏకో ఆత్మ, ఇద్దరు ఒకటే ఆత్మగా చెప్పబడింది. కాబట్టి శివకేశవుని భేదంగా చూడకండి మీరు. ఆ సమయంలో ఆయన గొప్పవాడు, ఈ సమయంలో ఆయన గొప్పవాడు అంతే. ఇక్కడ ఆయనే అక్కడ ఆయనే, దానికి పెద్దగా అభేదం అనేది పెట్టుకోవద్దు, దాని గురించి మేము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సరే, ప్రస్తాంశంలో వారు అడిగిన ప్రశ్న దీంతో పాటుగానే అంటే ఈ శివకేశ్వర భేదం గురించి చెప్తూ ప్రశ్న అడిగినటువంటి వాళ్ళు ఏమిటది, చితాభస్మముతో శివుని అభిషేకం చేయవచ్చా ఇంటిలో? మరి మన ఇళ్లలో శివుని అభిషేకం చేయమన్నారు, పంచామృతములు అన్నారు, ఫలోదక స్థానం అన్నారు, అనేక రకాల రసాలతో స్వామిని అభిషేకం చేయమన్నారు, అనేక రకాల పళ్ళతో అన్న అభిషేకం చేయమన్నారు. అలాగే ఒక చోట నేను చితాభస్మ అభిషేకం చేయమని చెప్పారు, అది ఇళ్లల్లో చేయవచ్చునా, చితాభస్మాన్ని ఇంట్లోకి తేవచ్చునా అని వాళ్ళ సంశయం. పనికిరాదు, ఇది వారికి సమాధానం. అదేమిటండి, మరి కాశీలో చేస్తారు, కాశీని మీ ఇంటి రెండింటిని కలుపుకోకండి. కాశీ విశ్వేశ్వరుడు ప్రళయకాలమందు కూడా సర్వ స్థితి అయినది, అంటే సర్వదా ఉండేటువంటిది, సర్వము కూడా నిలయమైనటువంటిది కాశీక్షేత్రం. ప్రపంచంలో దానికి మించినటువంటి క్షేత్రము లేదు, వారణాసి కన్నా మించిన క్షేత్రం ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. యుగాంతరాలలో కూడా నిత్యము విరాజిల్లున్నది, భాసిల్లేది కాశీక్షేత్రం ఒకటే. కాబట్టి ఆ విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కాశీని మీ ఇంటిని పోల్చుకోకండి. కాశీలో అర్ధరాత్రి జరిగేటువంటి అభిషేకము, అక్కడటువంటి శవ ఎక్కడ ఎక్కడైతే శవదహనం జరుగుతుందో ఆ యొక్క హరిశ్చంద్ర ఘాట్లో, ఆ ఘాట్ నుంచేటువంటి ఆ హరిచంద్ర ఘాట్ నుంచి శ్మశాన విభూతిని తీసుకొచ్చి అర్ధరాత్రి సమయంలో శుభోద్భవ కాలమందు ఆయనకు అభిషేకం చేసి ఆయన భక్తులని మోక్షానికి అర్హుడు అవుతాడు. అంతటి అదృష్టం ఉంటే ఇంకా మంచిదే, అక్కడ మనం మోక్షం పొంది ఆ శ్మశానంలో మనం కాలిపోయి ఆ యొక్క కాలుడి మహాకాలుడికి మన చితాభస్మ అభిషేకంగా మారితే అంతకు మించినటువంటి మోక్షం ఏమిటో ఆలోచించండి. అది అక్కడ ఆయన పాదస్థానంలో మాత్రమే ఆ శివలింగానికి ప్రణమిల్లి ఆ యొక్క కాశీ విశ్వేశ్వరునికి నమస్కారం చేసి, మన పితృదేవతలు ఎవరైనా సరే అక్కడ కాలం చేసి ఉంటే వారు చితాభస్మైనా సరే అభిషేకంలో కనుక కలిసి ఉంటే మనము పుణ్యజన్మ పూర్వజన్మ పుణ్యవంతులమవుతాం, మనకు మోక్షమే పొందుకోవచ్చు. కాబట్టి అక్కడ కాశీ మహాక్షేత్రం ఉన్నటువంటి చితాభస్మ అభిషేకానికి మన ఇంట్లో ఎటువంటి చితాభస్మ అభిషేకానికి సరిపోదు. మరి ఇక్కడ ఎవరు చితాభస్మం తీసుకొస్తారు అంటే మనదా, తల్లిదండ్రులదా? తల్లిదండ్రుల యొక్క చితాభస్మాన్ని అస్థికలు కూడా ఇంట్లోకి తీయడానికి పనికిరాదు. ఎందుకంటే ప్రేత హోమాలన్నీ కూడా కర్మకాండ సమయంలో భూత ప్రేత పిశాచ పెట్టేటువంటి హోమాలు కూడా మన ఇంటి బయట జరగాలి, అంటే రోడ్డు మీద జరిగి చేస్తారు. ఇంట్లోకి ఎట్టి పరిస్థితుల యొక్క అస్థికల్ని తీసుకురారు, శ్మశాన నుంచే నేరుగా వాటిని జల నిమజ్జనం చేస్తారు.
పాతాళ గంగలో కానీ గంగలో కానీ నిమజ్జనం చేసేటువంటి అవకాశం ఉంది. అలాంటిది జరుగుతుంది. అస్థికల్నింటిదేం అలాంటిది చితాభస్మాన్ వంటి తీసుకోవడం అనేది సరిపడదు. అయితే కొన్ని కొన్ని విషయాలలో చితాభస్మంతో, అంటే మన పూర్వీకుల యొక్క చితాభస్మంతో అభిషేకం చేసేటువంటి కొన్ని కొన్ని స్థితులు ఉంటాయి. అవి తాంత్రికమైనటువంటి పూజలకి. ఇప్పుడు సపోజ్ కొంతమందికి ఒక నమ్మకం, దాన్ని మూఢనమ్మకం అనుకోవచ్చు, ఇంకేదో నమ్మకం అనుకోవచ్చు, వాళ్ళ ఇంట్లో సంతానం లేదు, పితృదోషాలు ఉంటాయి. అటువంటి తాతగారు, అంటే ఇప్పుడు నాన్నగారు చనిపోయారు, నాన్నగారి చితాభస్మాన్ని తీసుకొచ్చేసి ఈ సంతానం కానటువంటి పిల్లలు, ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు అవ్వట్లేరు అన్నప్పుడు కొంతమంది తాంత్రికపరమైనటువంటి అభిషేకం చేస్తూ ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అవి పాశుపత సంబంధమైనటువంటి మంత్రాలతో, అంటే పాశుపత, అఘోర పాశుపతమని, కన్యా పాశుపతమని, సంతాన పాశుపతమని, సంతాన గోపాల పాశుపతమని, ఇలాంటి అభిషేకాలు చేస్తున్నప్పుడు కొద్దిమంది ఏదైనా దేవాలయం దగ్గర మఠంలో కానీ ఎక్కడైనా వేరే సత్రం లాంటి తీసుకొని అక్కడ చితాభస్మాన్ని తీసుకొచ్చి కొంతమంది అభిషేకం చేసుకునే ప్రక్రియ ఉంది. కానీ ఇంటిలో మాత్రము దేవతార్చనకు సంబంధించినటువంటి విగ్రహాలను పెట్టి ఆ చితాభస్మముతో అభిషేకం చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. అది చాలా తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని కలిగిస్తుంది. నిజంగా చెప్తున్నాను, ప్రేత మళ్ళీ మన ఇంటిని ఆవహించే అవకాశం ఉంటుంది. ప్రేతలంటే అందరూ అనుకుంటారు, ఉండవనుకుంటారు, ప్రేత ఖచ్చితంగా ఉంటుంది. ప్రేత ముక్తి కొరకే మనం 12 రోజుల కర్మకాండ చేస్తాం. ప్రేత ముక్తి పొందడానికి, ప్రేత తృప్తి పొందడానికి పిండ ప్రదానం, ప్రేత తృప్తి కొరకు మనం యజ్ఞము, యాగం అన్నీ చేస్తుంటాం, హోమాలు, పిండ ప్రదానాలు, బ్రాహ్మణ భోజనం ఇవన్నీ చేస్తాం. కాబట్టి ప్రేత అనేది ఖచ్చితంగా ఉంటుంది, అందులో సందేహపడక్కర్లేదు. కానీ ఇటువంటి మన దేవతార్చనలో చితాభస్మంతో చేసి అభిషేకం చేస్తే ప్రేతలు మళ్ళీ మన ఇంటిని ఆవరించుకోవడం, మన యొక్క మనుషులలో కూడా అది ఆవహించబడే అవకాశం ఉంటుంది. ఏదో మిమ్మల్ని భయపెడుతున్నారు, కిరణ్ శర్మ భయపెడుతున్నాడు, శవాలు ప్రేతాలని భయపెడుతున్నాడు, కుదరదండి. మనం చేసేటువంటి కర్మకాండలో నుండి ప్రేత తృప్త్యర్థం పలుకుతున్నాం మనం. కాబట్టి నేనేదో లేనిది మీకేం చెప్పట్లేదు. కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి సంతానం లేనటువంటి నిస్సంతులందరూ కూడా, తన అన్నదమ్ములు 5 ఉన్నారు, వాళ్ళ సంతానం లేదు అలాంటప్పుడు ఇటువంటి చితాభస్మంతో కొన్ని పాశుపత మంత్రాలతో అభిషేకం చేసే ప్రక్రియ ఉంది. అది తాంత్రిక ప్రక్రియ, అది ఇంట్లో తీసుకొచ్చే అవకాశం లేదు. కాశీలో జరిగేటువంటి చితాభస్మ అభిషేకం వేరు, కానీ దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ తాంత్రికమైనటువంటి ఒక్కొక్కసారి ఆ సరైనటువంటి పద్ధతి ద్వారా తాంత్రికమైనటువంటి అభిషేకాలు చేయకపోతే అది రివర్స్లో, అంటే వ్యతిరేకమైన కలిగి మన ప్రాణం మీదకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంతే పొంగుకోవట్లేదు. కొంతమంది, ఇంకొంతమంది ఈ యొక్క చితాభస్మంతో శత్రువులని నాశనం చేయడానికి, శత్రువుల మీదకి ఉసుగొల్పడానికి చితాభస్మంతో అభిషేకం కూడా చేస్తుంటారు. కొంతమంది చితాభస్మంతో ఖచ్చితంగా అభిషేకం చేస్తుంటారు శత్రువుల మీద ప్రయోగించడానికి. అలాగే కొంతమంది, ఇంకొంతమంది ఈ యొక్క ఈ బుద్ధి లేనట్టు కొంతమందిలందరూ కూడా ఈ యొక్క ఎముకని, కుడి చేతి మణికట్టు ఎముకని తీసుకొచ్చేసి అరగదీసి దానితో కూడా అభిషేకం చేస్తుంటారు. అంటే ఇవన్నీ తాంత్రికమైనటువంటి క్రియలు ఉన్నాయి. కానీ అది పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకుంటే ఏ పద్ధతి ద్వారా చేస్తే ఆ పద్ధతికి సెట్ అవుతుంది. కానీ సగం తెలిసిన చేతబళ్ళు, సగం తెలిసిన మన బళ్ళు, సగం తెలిసిన ఆ బడులు ఈ బడులు అనేవి మనకి ప్రమాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి దయచేసి పూర్తిగా తెలిస్తేనే ఏదైతే మన యొక్క టార్గెట్ అనుకున్న టార్గెట్ సమయటువంటి ప్రతి విషయాల్లో మనం అవగాహన పొంది పరిపూర్ణత పొందుకుంటే నిజంగానే మంచి జరుగుతుంది. శత్రునాశనం అంటే ఏంటి? శత్రువుని చంపడం కాదు, శత్రు వశీకరుడు అవ్వడం, అంటే మనతో స్నేహంగా ఉండడం, అది ముఖ్యమైనటువంటి సంకల్పంగా ఉండాలి. కానీ ఇవాళ రేపు మనుషులు మనుషులు కనబడితేనే మన సినిమాలో చూపించినట్టుగా పర్ర 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 కోసేసుకుంటున్నారు, ఒక్కొక్కరు నరికేసుకుంటున్నారు, బాంబులు పేల్చేసుకుంటున్నారు, అమ్మ చెల్లి తమ్ముడు అన్న ఎవరు లేరు, కట్టెలతో కొట్టి చంపేస్తున్నారు, గ్యాస్ సిలిండర్ పెట్టి చంపేస్తున్నారు, ఆవేశాలు పెరిగిపోయినాయి. ఇంక ఇప్పుడు తాంత్రిక పూజలాగా అక్కర్లేదు, ఇప్పుడిప్పుడే వాళ్ళు చంపేసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటివి కొన్ని కొన్ని తాంత్రిక మంత్రాలతో చేయబడేటువంటి అవకాశం, శత్రునాశనం కొరకు చేసేటువంటి అవకాశం ఉన్నది, లేదని చెప్పడానికి లేదు. ఇప్పుడు నిప్పులేందే పొగరాదు. కాబట్టి అటువంటివి కార్యక్రమాలు లేకపోతే మనకి విషయాలు బయటకు ఎందుకు వస్తాయి? కాబట్టి ఇటువంటి తప్పకుండా ఉన్నాయి. కానీ చేయబడేటువంటి అవకాశం కరెక్ట్గా చేయగలిగితే తప్పకుండా సానుకూలం అవుతుంది. బట్ అది నిదానంగా అయినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అది మన ప్రయత్నం, గట్టిగా ఉంటే ప్రయత్నం. బట్ తాంత్రికమైన మంత్రాలు నేర్చుకున్న వాళ్ళకే అది ఎక్కువ ఉంటుంది. తాంత్రిక మంత్రాలు కాదు, తాంత్రిక ప్రయోజనం, తాంత్రికమైనటువంటి స్థితి నుంచి ఈ యొక్క వేదమంత్రాలని అటు ఇటు కలిపేసి చేసే ప్రక్రియ, అది తొందరగా అమ్మవారు లేకపోతే స్వామివారు మనల్ని ఆవహిస్తారు, దానివల్ల మంచి ప్రయోజనం వెంటనే కలుగుతుందన్న భావంతో చేసేవే తాంత్రిక ప్రక్రియలు. అదొకటి బాగా కనబడుతోంది. ఇక రెండవది
ఇంకా ఇంపార్టెంట్ ముఖ్యమైనది. ఈ యొక్క ఈ శ్మశాన సంబంధమైనటువంటి మనకి ధ్యానం వస్తుంది, ఎప్పుడు కూడా కళ్ళలో కనపడుతుంది శ్మశానంలో వెళ్ళాలని, శ్మశానం ఉండాలని ఇప్పుడు కళ్ళలో కనపడుతున్నాయి. అటువంటి శ్మశాన సంబంధమైనటువంటి వాసనలు కళలు మనకి రావడం కొంత మంచిదని అడుగుతున్నారు. శ్మశానం కళ్ళలో కనపడడం అనేది శివ స్వరూపం, తప్పకుండా అది మనకి మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి అక్కడ వచ్చినటువంటి విభూతిని ఆ కళలో వచ్చిన వ్యక్తులు మీద పోసుకుంటున్నట్టుగా కలగంటున్నారు. అది మధ్య ఎక్కువగా చూస్తున్నాం మనం. అంటే మన కొంతమంది నారీమణులు అన్నను తండ్రి గారు ఈ మిలిటరీలో ముష్కరుల చేత సంహరించబడి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఆ చితాభస్మాన్ని వాళ్ళు ఒంటికి పోసుకుని కొంత మనకి ఈ మధ్య సోషల్ మీడియాలో కనబడుతోంది. అది కొంత అంటే వాత్సల్యం, అంటే అతి వాత్సల్యం అనేటువంటి స్థితి కాబట్టి అలా వాళ్ళు చేసుకోవడం వల్ల నా అన్న, నా తమ్ముడు, నాన్నగారు అందరూ నాతో ఉన్నారన్నటువంటి భావనతో వాళ్ళు ఎమోషనల్ అటాచ్మెంట్, దానివల్లనే వాళ్ళు పూసుకుంటారు తప్ప అలా పూసుకోవడం అనేది తప్పు, అది పనికిరాదు, అది మంచిది కాదు. కాబట్టి మీరు అటువంటి కళ వచ్చినప్పుడు మాత్రం అనారోగ్య సూచన అని తెలుసుకోండి. మీరు అక్కడ శ్మశానం దగ్గర ఉండడము, శ్మశానం కళ్ళు రావడం అనేది ఈశ్వర ప్రసాదం, ఈశ్వరుడి యొక్క స్థానం శ్మశానం కాబట్టి అది మంచిదే మనకి. కానీ అక్కడ విభూతి చితాభస్మాన్ని మీద వేసుకున్నట్టు కళ వస్తే మాత్రం అది మనకి ప్రమాదాన్ని కలిగిస్తుంది. అటువంటి కళ వచ్చినప్పుడు వెంటనే రుద్రాభిషేకం చేయించుకోవాలి, తప్పదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఈనాటి మన యొక్క శివకేశవుల భేదం లేనటువంటి విశేషం. అలాగే చితాభస్మ అభిషేక వివరణ, కళలో వచ్చేటువంటి స్వామివారి యొక్క స్వరూపం అనేది తెలియజేసుకుంటూ, ఇటువంటి అనేక ధార్మిక విషయాలు మీకు తెలిసే ఉంటాయి, అనుమానాలు చాలా ఉంటాయి, వెంటనే మన ఆఫీస్ నెంబర్కి పంపించండి. దాన్ని తప్పకుండా మీ పేరు మీద నేను చెప్పగలిగే విషయం. మరి ఈ ప్రశ్న అడిగిన వారు విజయలక్ష్మి గారు, చంద్రశేఖరరావు గారు, అలాగే మరియు కనక దుర్గమ్మ మరియు విఠలరావు గారు దంపతులు, విఠల్ రెడ్డి గారు ఇద్దరు దంపతులు కలిసి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పబడింది. ఇటువంటివి అనేక విషయాలు మీకు చెప్పే అవకాశం ఉంటుంది. తప్పకుండా వెంటనే మీకు ధర్మ సందేహాల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. సర్వం శివార్పణం.